నామానికి మహిమ కలిగిన గాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మనందరినీ కాపాడుతున్న దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం అనేక మంది కుటుంబాల్లో వేదన దుఃఖం ఉన్నది అనేక మంది కుటుంబాల్లో మరణించినారు అనేక కుటుంబాల్లో శ్రమ ఉన్నది అనేక కుటుంబాల్లో ఉద్యోగాలు లేక బిడ్డల ప్రయోజకులు కాక వివాహాలు జరగక అనేక మంది వేదనలో బాధలు ఉన్నారు అనేక మంది క్వారంటైన్లో ఉన్నారు అనేక మంది మరణంతో పోరాడుతున్నారు కానీ మన దేవుడు సజీవుడిగా ఉంచిన దేవునికి ఒకసారి గట్టిగా హాలే చెప్తామా చెప్దామా హాలేలు మమ్మల్ని కాపాడుతున్న దేవ నువ్వు కొనుకవ నిద్రపోవు నాయన కొండల తట్టు నా కళ్ళు ఇచ్చినాను మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చు నీ వల్లనే మాకు సహాయం కలదు ఆ పత్ కాలమందిని మొరుపెట్టక నువ్వు నా ప్రార్థన ఉంచవని వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి ఆ వాగ్దానాలను ఎత్తి పట్టుకొని మనం ప్రార్థిస్తూ ప్రభా నువ్వు మా పట్ల అద్భుతం జరిగించిన ఆయన కార్యాలు కార్యాలను తండ్రి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయనను ఆశ్రయిస్తామో ఆయన పాదాలు చెంత కూర్చుంటామో దేవుడు మన పట్ల అద్భుతం జరిగిస్తాడు ఆ చెప్దామా హాలయ్య ఈ సాయంకాల సమయమున మరి మీరు ఈ టీవీ దగ్గర కూర్చున్నారు ఏదైనా కూర్చున్నారో నాకు తెలియదు కానీ గొప్ప దేవుడు మనతో ఉన్నాడు నమ్మదగిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన కృప చెప్పే దేవుడు నడిపించే దేవుడు మనకు ఆశ్రయమైన దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు మన ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు దేవుడు మన పట్ల అద్భుతాలు జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు అని బట్టి దేవునికి ఒకసారి మేము చెల్లించుకుందామా వందనాలయ్యా మమ్మల్ని ప్రాణంతో ఉంచిన నీకు వందనాలు మాపై కృప చూపుతున్న దేవానికి వందనాలయ్యా మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలయ్యా మా కష్టాల్లో మా బాధల్లో మా ఇబ్బందుల్లో మాతో ఉన్న దేవుడు నీకు వందనాలయ్యా అని మనం స్థుతి చెల్లించాలి ప్రార్థించుకుందాం దేవానికి వందనాలయ్యా మమ్మల్ని ప్రాణంతో ఉంచిన దేవానికి వందన మరొకసారి ప్రభావ ఇవ నీ టీవీ దగ్గర మేము మేము వాక్యం చెప్పన ఇంటిగా వాక్యం చెప్పేది నేను కాదయ్యా మీరు మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ ప్రభా నాయన బలహీనరాలు నేను నన్ను నీ సినిమా చాటుకు మరుగుపరిచి మీరు మహిమ పొందుకోండి బాబు అయ్యా ఏ వేదనతో ఈ టీవీ దగ్గరికి వచ్చున్నారు నాయన ఏ దుఃఖంతో కూర్చున్నారు ఎంత జ్వరంతో కరోనా వైరస్తో భయపడిపోతున్నారు బాబు వారందరినీ ఆదరించమని ప్రార్థిస్తాను ఆదరించినందుకే మీకు వందనాలు అలా ఎక్కువ రూపాయి చూపుతున్నందుకే నీకు వంద అయ్యా మాతో ఉండండి అయ్యా మమ్మల్ని నడిపించింది అయ్యా ఇక నాయనని వాక్యాన్ని మాకు బయలుపరచున్నాయని పరలోక జ్ఞానాన్ని మాకు దయచేయండి పాపం మీరే మహిం పొందుకున్నామని ఏ సతి పరిశుద్ధ నామమును పెట్టాడుగుతున్నంత్రి అమ్మాయి అమ్మాయి దేవునికి మహిం గాక మరొకసారి అనే సన్నిధిలో కూర్చోడానికి కృపించిన అదే వచ్చి దేవునికి ఒకసారి అలలియే చెప్దామా హలవియే చెప్పాలి కష్టాలు ఉన్నప్పుడు స్తుతించాలి బాధలు ఉన్నప్పుడు దేవుని స్థుతించాలి దేవుని స్థుతించారు కదా మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు మేము మాత్రం భయపడమన్నారు మా దేవుడు రక్షించడానికి సమర్థుడు మా దేవుడు మమ్మల్ని కాపాడటానికి సమర్థుడు మా దేవుడు మా కష్టాలన్నింటినీ తీర్చడానికి సమర్థుడు మా బిడ్డల్ని మార్చడానికి ఆయన సమర్థుడు గొప్ప దేవుడు అనే విశ్వాసంలో బ్రతుకుతున్నామన్నా ప్రబిడ ఇంకా బ్రతకపోతే కష్టం వచ్చిందండి బాగోలేదండి అని చెప్పవద్దు ఎందుకంటే ఓదార్చే దేవుడు మనతో ఉన్నాడు కనుకరించే దేవుడు మనతో ఉన్నాడు మన ప్రతినిత్యం ఆయన అంటున్నాడు రాబిడ్డ ఇగో దిన మెల్ల చేతులు చాత్తున్నా రా నీకు విశ్రాంతి కలిగించేస్తాను నీ బాధలు తొలగిస్తాను నీ వేదన తొలగిస్తాను నీ కష్టాన్ని తొలగిస్తాను మనుషులు ఎవరు తొలగించరు అని ఆయన పిలుస్తున్నాడు రమ్మంటున్నాడు మనం ఆయన దగ్గరికి రావట్లేదు అందుకే ఆయన అన్నాడు రండి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జన్లరా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగ చేస్తాను అన్నాడు చింతపడిపోతూ ఉన్నాం ఏం జరుగుతుందో ఏమైపోతుందో ఎలాంటి పరిస్థితులు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు చేతిలో డబ్బులు ఉండటం లేదు బయటికి వెళ్ళాలంటే భయం ఇంట్లో ఉండాలంటే భయం వీళ్ళు ఎవరితో మాట్లాడాలంటే భయం ఎవరిని పలకరించాలంటే భయం ఎవరైనా చనిపోతే కూడా వెళ్ళాలంటే భయపడిపోతున్నాం పాస్ట్ అయితే మరి చనిపోతే వాళ్ళు సమాజ్ చేయడానికి కూడా భయపడిపోతున్నారు ఎంత భయంకరమైన వ్యాధి ఈ ప్రపంచాన్ని అంతటిని ఊ పీడ్చిపెట్టేస్తుంది కనపడుతుందా చూద్దామంటే కనపడతలేదు కానీ మనిషిని బలహీన పట్టేస్తుంది ఎక్కడ బలహీనం అంటే లంగ్స్నే పట్టేసింది సాతాను ఆ లంగ్స్ని పట్టేసి ఊపిరాడని ఇయ్యకుండా మనిషిని పీడించేస్తున్నాడు కానీ జీవం గల దేవుడు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు పునరుత్నాన్ని జయించిన పునరుత్నుడైన దేవుడు మరణాన్ని జయించిన దేవుడు అందుకే యోగ పడినాడు నా విమోచకుడు సజీవుడు నువ్వు చెప్తావా వాక్యాన్ని నా విమోచకుడు సజీవుడు తప్పకుండా నేను ఆయనను కండ్లారా చూస్తాను నా చర్మం చిక్కుపోయిన పర్వాలేదు నాకు బాగు చేయగల గొప్ప దేవుడు నాతో ఉన్నాడు అని విశ్వాసంలో బలపడుతున్నాను నా బిడ్డ బలపడకపోతే ఎన్నిసార్లు ఈ వాక్యాలు విన్నా వేస్టే బలపడాలి దేవుడు తప్పకుండా అందుకే అన్నాడు ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు ఆ మోస గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగవ వచనములు అన్నాడు నన్ను ఆశ్రయించడు నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు ఇదేనా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ట్యాబ్లెట్లను ఆశ్రయిస్తున్నావా డాక్టర్లను ఆశ్రయిస్తున్నావా ఫ్రెండ్స్ని ఆశ్రయిస్తున్నావా ఇరుగు పొరుగు వారిని ఆశ్రయిస్తున్నావా ఎవరిని ఆశ్రయిస్తే మనం బ్రతకలేము ఈ లోకంలో ఎందుకంటే భయంకరమైన వ్యాధి పట్టి పీడిస్తుంది మనకు తెలుసు అమెరికా దేశం అంతా ఎక్కడ చూడండి వేలకు వేలు లక్షలకు లక్షలు దాటిపోతున్నది ప్రతి ఇంటిలో అది వచ్చి నివాసం చేస్తుంది కానీ దాన్ని జయించిన దేవుడు దాన్ని కిందకి తొక్కేసిన దేవుడు మన సజీవుడైనా నజరేయుడైనా వేసయ ఆయనలో మనం ఉన్నప్పుడు ఎలాంటి వచ్చినా కూడా భయపడవలసిన అవసరం లేదు ఆయన అంటున్నాడు నన్ను ఆశ్రయించండి నన్ను ఆశ్రయించిన మీరు బ్రతకదురు మనం ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తాము కీర్తనల గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవం నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయదురు అలా లూయ ఆయన కాపాడుతాడు కాబట్టి నిత్యము ఆనందధ్వని చేస్తారు మమ్మల్ని కాపాడుతున్నవా నేను ఇస్తూ తీస్తున్నాను అందుకే పౌలు శీలలు చరసాల్లో ఉన్నప్పుడు మరి భయంకరమైన పరిస్థితుల్లో కొట్టి బొండ బిగించి చరసాల్లో తోసేసినప్పుడు మధ్యరాత్రి వేళ వాళ్ళు కీర్తనలు పాడచాయి నేను స్థుతిస్తున్నారు ఓ ఖైదీలివించిన ఎంత అద్భుతం జరిగింది భయపడ్డరా మాకు ఈ వచ్చింది మాకు కష్టం వచ్చింది ఉన్నవయ్యా దేవుడు నువ్వు ఎందుకు అవి ఇలా చేస్తున్నావు అని అన్నారా అనలేదు స్థుతించారు ఆనంద ధ్వని చేశారు అద్భుతం జరిగించారు నీ పట్ల ఆయన అద్భుతం జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు స్థుతించు దేవుణ్ణి కొనియాడు ప్రార్థించు ఆయనను ఆశ్రయించు అందుకే రెండవ సమయాలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నలభై ఏడు ఏహో జీవం గలవాడు నా ఆశ్రయ దుర్గమైన వాడు దావిది కీర్తన తొమ్మిదవ అధ్యాయం తొమ్మిది నుండి పది వరకు చేస్తే నలిగిన వారికి తను మహాదుర్గ మగును ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును మగును వారు నిన్ను ఆశ్రయించు వారికి నీ విడిచిపెట్టు దేవుడు కావు అలెల్పోయి మనుషులను నేర్చిపెట్టేస్తారండి మనం ఎవరి దగ్గరికి వెళ్తాం ఆశ్రయిస్తాం దేవుడు చూడు మమ్మల్ని కనుక మాకు సాయం చేయండి అయ్యి అంట వాళ్ళు సాయం చేస్తున్నామంటారు కానీ సాయం చేయరు విడిచిపెట్టేస్తారు మనల్ని కానీ మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆశ్రయ దుర్గం ఆయనని గలవాడు మనల్ని జీవింప చేయగలవాడు ఆయనని అందుకే యశయ గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఐదవ వచ్చిన జనులు నన్ను ఆశ్రయింప ఎవరిని ఆశ్రయిస్తున్నావు నా ప్రిబిడ ఇది నన్ను ఎవరిని ఆశ్రయిస్తున్నావు టీవీని ఆశ్రయిస్తున్నావా సెల్ ఫోన్లను ఆశ్రయిస్తున్నావా ఏమి ఆశ్రయిస్తున్నావు మనుషులను ఆశ్రయిస్తున్నావా ఎప్పుడు చూడండి ఎవరినన్నా చూడండి ఊరికే పిల్లలు గేమ్ ఆడుతూనే ఉంటారు టీవీ 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 లేకపోతే సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ సీరియల్ ఇవే చూస్తున్నాను మరి దేవుని ఎప్పుడు ఆశ్రయిస్తావు మరి కష్టం వస్తే అమ్మ మా కొరకు ప్రార్థన చేయండి అమ్మా అమ్మ మాకు ఈ ఒక ఆమె మన ఫోన్ చేస్తాను అమ్మ బాగాలేదమ్మా ఇంట్లో బాగాలేదమ్మా కొట్లాట్లు అవుతూనే అమ్మా బాగా భయంకరంగా నాకు నా భర్తకు పిల్లలకి భయంకరమైన కొట్లాటలు జరుగుతాయి ప్రార్థన చేయండి అమ్మ అమ్మ నువ్వు ప్రార్థిస్తున్నావంటే ఎక్కడ ప్రార్థన చేయాలమ్మా కొట్లాడుకుంటేనే నన్ను ప్రార్థన చేయలేకపోతున్నానమ్మా అప్పుడు నేను అన్నాను అమ్మ మీరు ప్రార్థన చేయండి నాకు వాళ్ళు చెప్తున్నారు అమ్మ ఈ కష్టాన్ని తొలగించాలంటే అమ్మ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయవా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలట వాళ్ళు ప్రార్థన చేయరట ఎందుకంటే ఇంట్లో కొట్లాట్లు అయితే నేను తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయి రేయ్ మొదటి జామున లేచి ప్రార్థన చేయమన్నాడు ఆయన పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయి పసిపిల్లలు లేకుండా యవనస్తులు లేకుండా మరణం మన కిటికీ లెక్క చిన్నదని వాక్యం ఘోషిస్తుంటే నా బిడ్డలారా ప్రార్థిస్తున్నారా దేవునిలో బలపడుతున్నారా ఆయన నందుకెళ్ళినాడు మనుషుల కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చనాలు చూస్తే మనుషులు నమ్ముకుంటకంటే ఎహువాను ఆశ్రయించటమేలు రాజులు నమ్ముకుంటకంటే ఎహువాను ఆశ్రయించటమేలు ఎవరిని ఆశ్రయిస్తున్నా నా ప్రివిడైతే నాని ఈ వాక్యం వింటున్నా నా ప్రివిడ ఎక్కడ ఉంటున్నావు ఇరుమియా గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ ఆపత్కాల మంది నీవే నా ఆశ్రయము నాకు అధైర్యం పుట్టింపకము నన్ను సిగ్గుపడనియక నన్ను తరుము వారిని సిగ్గుపడనిము నన్ను దిగులు పడనియక వారిని దిగులు పడనేము దిగులు పడనియోధ సిగ్గుపడియోధ మమ్మల్ని నా ఆశ్రయం నీవే నాయన నాకు అధైర్యం పుట్టించు అని ప్రార్థించినవన్న ప్రిబిడ లేవు తెల్లవార్చామని లేవు కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో పాటలు పాడు దేవుని స్థుతించు నా ఆశ్రయము నీవే నాయన నా దుర్గము నీవెనాయన ఆపత్కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడు నీవే నాయన అని ప్రార్థించి దేవుడు తప్పకుండా ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు ఆయన నిజంగా మొరపెట్టి వారందరికీ సమీపంగా నుండి దేవుడు కొట్టొట్టి దేవుడు కాదండి యోగ గ్రంథం ఆయుధవాచ్యం ఏడవచ్యం నరు శ్రమానుభవనకే పుట్టించు అయితే నేను దేవుని ఆశ్రయిస్తాను యోబన్నాడు ఎన్ని కష్టాలు వచ్చినాయండి ఏం తప్పు చేశాడు అరుణోదయాన్ని లేచి బిడ్డల పాపం చేస్తారేమో అని దేవునికి దూషిస్తారేమో అని అరుణోదయాన్ని లేచి ఒక్కొక్కరికొరకు బలి అర్పించేవాడు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యథార్థవంతు నీతివంతుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన ఆయనకే కష్టాలు బిడ్డల్ని పోగొట్టుకున్నాడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు ఆయన అన్నాడు ఏహోవా ఇచ్చని ఏహోవా నామమునకు స్థుతి కలి ఏహో ఇచ్చాను ఏవో తీసుకొని ఏవో నామమునకు స్థుతి కలుగను కాక స్థుతించాడు అన్నీ పోయింది ఆయన లెక్కలేనన్న అద్భుత క్రియలు చేయగల దేవుడు నువ్వేనయ్యా ఇగో నా విమోచకుడు సజీవుడు నా చర్మం చీకపోయినా పర్వాలేదు కానీ నేను దేవుణ్ణి చూస్తాను కళ్ళ ఆయన ఆశ్రయించాడు అలాంటి విశ్వాసం దావిధి దేవుని ఆశ్రయించాడు నా ఆశ్రయం దుర్గము నీవే అన్నాడు ఎలగెత్తి నేను ఏవో అనుపతి మాలుకుంటున్నాను భవనంగా ఆయన సన్నిధిలో నా ఆత్మను కుమరించుకుంటున్నాను అన్నాడు గీతలు చదువుతున్నాం ఎంత ధైర్యం వాక్యాలన్నీ మనకి దేవుడు అనుగ్రహిస్తున్నా ప్రిబిడా వాక్యం వింటున్నా ప్రిబిడ ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఆయన నా ఆశ్రయించమ్మా ఆయన అన్నాడు నన్ను ఆశ్రయించుడి ఆశ్రయించుడి మీరు బ్రతుకుతారు ఈ కరోనా వైరస్ వచ్చినా కూడా తప్పకుండా దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు ఎందుకు అధైర్యపడిపోతున్నాడు నేనే సాక్షి నేనే నా అందరికి వచ్చింది కరుణ కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మరణాన్ని కప్ప చెప్పలేడు ఏమైపోతామని కలవరపడిపోయినాం ఏం జరుగుతుందని కలవరపడిపోయినాం ఎలాగా ఏమైతుంది ఎవరు చనిపోతారా కానీ దేవుడు ఎవరిని మరణానికి అప్పచెప్పలేడు అందరినీ సజీవులుగా ఉంచాడు ఇక నేనే సాక్షి ఎవరో కాదు నేనే సాక్షి మా ఇంట్లో అందరికి వచ్చింది కానీ నాకు మాత్రం రాకుండా మళ్ళీ నాకు వయసు లేదా అరవై ఏడు సంవత్సరాలు బీపీ ఉంది షుగర్ ఉంది హార్ట్ ప్రాబ్లం ఉన్నది అందరు అన్నారు వయసుకు అన్నారు కానీ నాకు మాత్రం దేవుడు రానియలేదు ఎంత గొప్పడో దేవుడో తెలుసా అందుకే నీ ప్రజల్ని ఎందు సంతోషించినట్లు నువ్వు మరలా బ్రతికింపవా ప్రభు దగ్గర నేను అదే ప్రార్థన చేశాను అయ్యా మమ్మల్ని బ్రతికింపవా మమ్మల్ని మరణానికి అప్ప చెప్తావా తండ్రి నువ్వు గొప్ప దేవుడు స్తుతించినావు పాటలు పాడినాం ఏడు పాటలు పాడినాం దేవుని స్థుతించినాం మొరపెట్టినాం ఇవే బాగా చేయగల దేవుడు మృతి వాడనన్నావు బ్రతికించి వాడునివేనన్నావు గొప్ప దేవుడు అయ్యా మమ్మల్ని బ్రతికించిన ఆయన ఆశ్చర్యకరంగా దేవుడు మమ్మల్ని బ్రతికించాడు నా ప్రివిడ ఈ వాక్యం ఏంటన్నా నా ప్రివిడ కరోనా వ్యాప్తి భయపడుతున్నావా భయపడిపోతున్నావు ఏమవుతుందో నేను చచ్చిపోతానేమో ఏమీ చావు మనం సజీవులమై ఆయన క్రియలు వివరించడానికి కొరకే ఇస్కి మరణకరమైన రోగం కలిగినప్పుడు గోడవైపు తిరిగి ఆయన ప్రార్థించాడు అయా నేను ఎట్లుంటినో కృప్త జ్ఞాపకం చేసుకో సత్యంతో యథార్థంగా నేను ఎట్లుంటినో కృప్త జ్ఞాపకం చేసుకో అని ఆయన ప్రార్థన చేశాడు ఇస్కి ఆ ప్రార్థన చేశాడు రెండవ రాచుల గ్రంథం పద్దెనిమిదవ వచ్చే రెండు ఏడో వచనం చూస్తే అతడు ఏళ్ళను ఆరంభించినప్పుడు ఇరవై ఐదు ఏండ్లు వాడే ఎరుషులేమనంది ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఏళ్ళు పద్దెనిమిదవ వచ్చే మూడవ వచనం తన పితృడైన దావీది చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడు అందుకే మరణం వచ్చినా దేవుడు బ్రతికించాడు ఆయుష్నిచ్చాడు యుద్ధానికి వచ్చినా సనేరేపు వచ్చినా యుద్ధంలో ఎవరు ఏం చేయలేరు నీవే మా దిక్కు మా ఆశ్రయం నీవే అన్నాడు మాండవు నీవే అన్నాడు నువ్వు తప్ప మాకు అయ్యా అని అడిగాడు దేవుడు బ్ర మరి అసనేహ రేపు ఉన్నవా తెల్లవారేటప్పుడు కల్లా లక్ష పైన వాళ్ళని సంహరించిన గొప్ప దేవుడు దేవుడు గొప్ప దేవుడు ఇసుకే ఆకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు బ్రతికించిన దేవుడు నేను బ్రతికించలేడా నీకు సహాయం చేయలేడా ఇసుకే కూడా ఏ దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించను అతడు ఇస్రాయల్ దేవుడైన ఎహోవా ఎందుకు వాడు అతడు ఎహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోసకాజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ ఆజ్ఞలన్నిటిని చుండాను కావున ఎహోవా అతనికి తోడుగా తోడుగానుండాను తాను వెళ్ళిన చోటు అతడు జయం పొందాను ఎందుకు జయం పొందాడు నీతిక బతికాడు యథార్థంగా ఉన్నాడు మోసే చేసిన ఆ ధర్మశాస్త్రం అంతటినీ తూచ తప్పకుండా ఆజ్ఞలన్నింటినీ గాయకొన్నాడు అంతేకాకుండా రెండో దినవృత్తాంతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో చూస్తే ఇస్కే తన దేవుడైన ఎహూవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయచ్చు వచ్చాయి నమ్మకంగా ఉన్నవా నువ్వు ఉద్యోగంలో దేవుడు నమ్మకస్తుల్ని ఆయన హెచ్చరిస్తాడు యథార్థంగా ఉన్నవా నీతిగా ఉన్నవా గుట్టి ఎలా బ్రతికాడండి ఇసుక మరణకరమైన రోగం కలిగినప్పుడు ఎలా బ్రతికాడు ఆ సన్న రేపు వచ్చినప్పుడు వాళ్ళందరినీ దేవుడు ఎలాగ సంహరించాడు ఎందుకో తెలుసా ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి అంతేకాకుండా ఇంకేమిటంటే నమ్మకంగా పని చేయచ్చును తన దేవుని ఆశ్రయించుటకే దేవుని మందిర సేవా విషయం మంది ధర్మశాస్త్ర సేవా విషయం అందేమి ఏమి విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్ దేవుని సేవలు దేవుని మందిరాన్ని చేయడంలో నమ్మకంగా ఉండి ప్రతీది ఇట్లా నమ్మకంగా లేకుండా చేయలేడు అందుకే ఆయన వర్దిల్లాడు అందుకే ఆయన కాయిషన్ దేవుడిచ్చాడు ఇంత గొప్ప దేవుడు మన దేవుడు మనం అనుకుంటాం మనం చూస్తాం యాషియా గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం అంతా చదివితే సనీరేబు వాళ్ళు ఒక ఉత్తరం రాసి పంపించారు ఏమనుకుంటున్నావు నువ్వు అని పెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా ముప్పై ఏడవ అధ్యాయం యశయ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పదవి యూదా రాజుకి హిజ్కి తేలాగ్ చెప్పుడి చెప్పుడు ఎరుసలేం రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము మోసపోకము రాజుల సకల దేశంలోని బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా నీవు మాత్రం తప్పించుకుందువా అని అక్కడ ఉన్న ఆయనంటే ఆయన ఏం చేశాడో తెలుసా ఆ ఉత్తరాన్ని తీసుకుని వచ్చి పద్నాలుగు వచ్చిన మనం ఇస్కి ఆ దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యహోవా మందిరంలోనికి పోయి యహోవా సన్నిధిని దాన్ని విప్పిపరచి యహోవా సన్నిధిని ఇట్లా నేను యహోవా కెరువుల మధ్య నివసించుచున్న చిన్న దేవా దేవ భూమి ఆకాశములను కలిగి చేసిన అద్వితీయ దేవ నువ్వు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు సైన్యముల కధిపతికి ఏహోవా చెవి యొక్కంచము యహోవా కన్నులు తెరిచి దృష్టించుము జీవం గల దేవుడు నిన్ను దూషిస్తున్నారయ్యా ప్రార్థన చేస్తున్నాడు ఆ ఉత్తరాన్ని తీసుకొచ్చి పెట్టి భయపడ్డా భయపడలే ఎక్కడికి పోలే దేవుని సన్నిధిలో కూర్చున్నాడు ఆ ఉత్తరాన్ని విప్పాడు నేను అనుకోవడా ఏ నా సమస్యలు వచ్చినాయి నేను అనుకోండి నేను ఆ సన్నిధిలో కూర్చుంటాను కూర్చుని ప్రభా ఈ సమస్య వచ్చిందయ్యా నువ్వు విడిపించిన ఆయన భయంకరమైన పరిస్థితి మా కుటుంబంలో అందరికీ వచ్చినప్పుడు కరెక్ట్ నాకు రాలేదు దేవుని సన్నిధిలోని పెనుగులాడినా దేవా నువ్వు తప్పకుండా కార్యం జరిగించ మమ్మల్ని సిగ్గుపరచకయ్యా మమ్మల్ని అవమానపరచకయ్యా మమ్మల్ని మరణానికి అప్పగించకయ్యా అని మేము ప్రార్థించినప్పుడు ఇది వస్తాజీవులుగా మమ్మల్ని ఈయన కూడా అదే ఇసుకి అక్కడ అలాగే ప్రార్థన చేస్తున్నాడు నువ్వే నిజమైన దేవుడవయ్యా నువ్వు గొప్ప దేవుడువయ్యా నువ్వే అద్భుతాలు జరిగించే దేవుడవయ్యా మరి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగించినట్లు మనం చూస్తున్నాం ముప్పై మూడవ వచ్చనంలో చూస్తాను కాబట్టి రాజు గుచ్చి ఏహోవా సెలవు ఇచ్చినది ఏమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు ఒక కేడమైనను దాన్ని కనపరచడు దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు ఈ పట్టణ లోపలికి రాక తాను వచ్చిన మార్గమని అతడు తిరిగిపోవును ఇదే యహోవాక ఎంత గొప్ప మాటలండి దేవుడు ఎంత అద్భుతాలు మాట్లాడుతున్నాడు ఆయన పైన ఆధారపడినప్పుడు దేవని అని ఆయన మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అది ముప్పై వచనంలో నా నిమిత్తం నా సేవకుడైన దావీది నిమిత్తం నేను ఈ పట్టణముని కాపాడి రక్షించదును అంతటి ఏ హోవాధుత బయలుదేరి అశూరు వారి దండిపేటలో లక్ష ఎనిమిది ఐదు వేల మందిని మొత్తం ఉదయమైన జనులు లేవుగా వారందరి మృత కలియరు బరుమురుగా ఉండిరి హాలూయ అలలు ఎంత గొప్ప దేవుడు అందుకే ఇసుక మరణకరమైన రోగం కలిగినప్పుడు కూడా ఆయన అంటున్నాడు గోడ వైపు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యహోవా ముప్పై ఎనిమిదవ అధ్యాయ మూడవ వచనంలో యహోవా యథార్థ హృదయుడినే సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేనెట్లు జరిగించుతను కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇసుకి ఆ కన్నీళ్లు విడిచుచు యహోవాను ప్రార్థింపగా ఇలాగ సెలవు నీవు తిరిగి ఇసుక పోయి అతని తిట్ల నీ పిత్రుడైన దావీదునకు దేవుడైన దేవుడై యహోవా నీకు సెలవిచ్చిన దేవుడు నీ కన్నీళ్లు విడిచేట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించాను ఇంకా పదిహేను సంవత్సరములు ఆయుష్ని ఇచ్చేది నన్ను చూసరా ఎంత గొప్ప దేవుడండి ఎందుకు ఇచ్చాడో తెలుసా ఆయన యథార్థంగా ఉన్నాడు నీతిగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు అందులో దేవుని సేవా కార్యక్రమంలో చాలా నమ్మకంగా పూర్ణంగా సంపూర్ణంగా ఆయన పనిచేశాడు కాబట్టి దేవుడు ఆయన పట్ల అద్భుత కార్యం జరిగించాడు అందుకే అంటున్నాడు మరి ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఏమంటున్నాడు అంటే పదహారవ వచనంలో ప్రభా వీటి వలన మనుషులు జీవించదురు వీటి వల్లనే నా ఆత్మ జీవించున్నది నీవు నన్ను బాగా చేయదు నన్ను చేయదు మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలిగటకు కారణం ఆయన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించింది మన ప్రాణాన్ని విడిపించే వాళ్ళు ఎవరండి డాక్టర్ల మందుల ఎవరు కాదండి దేవుడు అక్కడే విడిపించగలరు అందుకే ఇసుక కన్నీళ్ళతో ప్రార్థన చేస్తే పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చిన దేవుడు నీకు ఆయుష్నిస్తాడు నువ్వు ఆయన దృష్టిలో యథార్థంగా నీతిక నమ్మకంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావు దేవుడిని పట్ల అద్భుతకాలం ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు మనుషుల్ని ఆశ్రయించలేదు ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి వరదల్లింపచేశాడు అందుకే నేను మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలగటానికి కారణమైందన్నాడు సజీవులు సజీవులే కదా నేను స్తుతించరు ఈ దినమని నేను సజీవుడినై నిన్ను స్తున్నాను హాలే ఇగో నేను సజీవుడినే సజీవులనే ఆయనను స్తుతిస్తున్నాను నా ప్రిబిడి వాక్యం వింటున్నా ఆయనను ఆశ్రయిస్తే తప్పకుండా మనం బ్రతుకుతాం కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా వేదనలు కలిగిన దుఃఖం కలిగిన అవమానాలు కలిగిన మనల్ని నడిపించే దేవుడు గొప్పవాడు మనతో ఉన్నాడు ఆ దేవుని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకే అంటున్నాడు నాకు భయం సంభవించే దినమున నిన్ను ఆశ్రయించున్నాను నేను ఆయన వాక్యమును కీర్తించదును దేవుని ఎందుకు నమ్మికించి ఉన్నాను నేను భయపడను హాలియ భయం సంభవించే దినాన్ని దేవుని ఆశ్రయిస్తాం దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాను ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తామో దేవుడు మన పట్ల ఆశ్రయ కార్యాలు ఆయన జరిగిస్తాడు భయపడవద్దు అందుకే దేవుని ఆశ్రయించే వారికి దేవుడు ఎన్నో మేలులు దయచేశాడు ఎన్నో అద్భుతాలు జరిగించాడు ఇరుమి ఆ గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనంలో చదివడం నన్ను సిగ్గుపడనియక నన్ను తరు వారిని సిగ్గుపడని నన్ను దిగులు పడనియక్క వారిని దిగులు పడనిమ్ము ఆ మంది నీవే నాకు ఆశ్రయము నాకు అధైర్యము పుట్టింపకము నా ఈ ఇవాక్యం ఏంటన్నాడు నా ప్రిబిడ నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు దేవుని ఆశ్రయిస్తే నువ్వు తప్పకుండా బ్రతుకుతావు అందుకే అన్నాడు ఆయనను ఆశ్రయించి వారికి యహూవా మనం ఆశ్రయించిది ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలిగ చేసినాడు ఆశ అంటున్నాడు ఆశ రాజు అంటున్నాడు మన దేవుడైన యహూవా మనం ఆశ్రయించిది రెండో దీని వృత్తాంతాల గ్రంథం పద్నాలుగు అధ్యయం ఏడవ వచనంలో మన చుట్టూ నెమ్మది కలుగు చేశాడు రెండో దిన వృత్తాంతాలు పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ ఆయనను ఆశ్రయించిన దేవుడైన యహోవాను ఆశ్రయించిన హేతు చేత జయమొందాడు ఆశ్రయించినందుకే జయమొందాడు ఆశ్రయించినందుకే మరణాన్నించి జయించగలిగాడు నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు నా బిడ్డ ఆయన అంటున్నాడు నీ ఎందు భయభక్తులు కలవారి నిమిత్తం నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అవును ఆయన మేలు చేయగల దేవుడు ఆయన కృప చూపే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయనను ఆశ్రయిస్తాము దేవుడు తప్పకుండా మన పట్ల కార్యాలు జరిగిస్తాడు ఆశ కూడా దేవుని ఆశ్రయించాడు రెండవ దినవృత్తాంతలు గ్రంథం పద్నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన ఆశ తన దేవుడైన ఏ హోవా దృష్టికి అనుకూలంగా యథార్థం కానీ నడిచిన దేవుడైన ఏ హోవాను ఆశ్రయించినాడు అతను ఏలిబడేందు రాజ్యం నెమ్మదిగా ఉండేను పది సంవత్సరము దేశం నెమ్మది పొందాను ఆశ ఏడవ వచ్చిన మన దేవుడైన ఏ మనం ఆశ్రయించదు ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగ చేసినాడు హలో ఆశ్రయిస్తేనే నెమ్మది కలుగుతుంది ఆయనను ఆశ్రయించకుండా ఉంటే నెమ్మది కలగదు ఆయనను ఆశ్రయించాలి ఆయన సన్నిధిలో ప్రార్థించాలి ఆయనను స్తతించాలి తొమ్మిదవచనంలో పద్నాలుగో అధ్యాయం తొమ్మిదవచనం పురుషుడైన జరాఫ్ వారి మీద దండెత్తి వెయ్యి వేల సైన్యములు మూడు వందల రథములు కూర్చుకొని బయలుదేరి మారేసే వరకు రాగా అతనికి ఎదుర్కొనిపోయింది వారు మారేసిన వద్ద జఫర్తాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధం కలపగా పదకొండవచ్చిన ఆస తన దేవుడైన ఏహోవాకు మరుపెట్టి హో విస్తార సైన్యముల చేతిని ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు మనం బలహీనలం మనకి బలాన్ని గొప్ప దేవుడు అందుకే అంటున్నాడు బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు మా దేవా ఏహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరియున్నాము ఏహోవా నీవే మా దేవుడు నరముత్రులు నీ పైన జయమొందనీయకము అని ప్రార్థింపక ఏహోవా కుషీలను ఆశ ఎదుటను యూదవారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు ఏహో వాయి చేతను ఆయన సైన్యపు భాయము చేతను పారిపోయారు చేశారా నా ప్రివిడ ఆయన అంటున్నాడు బలం లేని వారికి సహాయం చేయట నీ కన్నమ్మాకి ఎవరు దేవుడు అద్భుతం జరిగించలేదా ఈరోజు వాక్యం పెట్టినా నా ప్రివిడ ఆశ దేవుణ్ణి ఆశ్రయించాడు ఇసుకి ఆ దేవుణ్ణి ఆశ్రయించాడు నేను దేవుణ్ణి ఆశ్రయించాను భక్తులు అందరు దేవుణ్ణి ఆశ్రయించారు అందుకే దేవుడు అద్భుత కార్యాలు బాధపాట్లా నీ పట్ల ఆయన జరిగించాలని ఇష్టపడుతున్నాయి అయ్యా నీవేనా ఆశ్రయమయ్యా నిన్న ఆశ్రయిస్తున్నానయ్యా నీవేనా కార్యము చరికించాయ్యా అని ఆయన సన్నిధిలో ప్రార్థించుకుందాం హాలెలు అయ్యా గొప్ప దేవుడవయ్యా నిన్న ఆశ్రయించిన నరులు ధన్యులు అన్నావు నిన్న ఆశ్రయించిన వారిని బ్రతుకుతామని సెలవిచ్చిన గొప్ప దేవుడువయ్యా నన్ను ఆశ్రయించండి నన్ను ఆశ్రయించండి మీరు బ్రతుకుదరని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎంతోమంది కరోనా వైరస్తో బావు బాధపడుతున్నారయ్యా మరణంతో పోరాడుతున్నారయ్యా ఎక్కడ చూసినా శ్రమలే ఎక్కడ చూసినా వేదనలే ఎక్కడ చూసినా దుఃఖమే నాయన దుఃఖమే 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 అయ్యా గొప్ప దేవుడు అయ్యా మా దుఃఖాన్ని నాట్యంగా మార్చేయ కన్నీటిని తుడువయ్యా అయ్యా అద్భుతాలు జరిగించేవా మహోన్నతుడా ఏ వేదనతో ఈ టీవీ దగ్గరకు వచ్చిన్నారని నాకు తెలియదు అయ్యా వేదనలు తొలగించే దేవుడు నేను ఉన్నావయ్య వారిని ఆదరించమని ప్రార్థిస్తాం వివాహం కాలేని వారికి వివాహాలు దాయిచ్చేయండి అయ్యా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయ ప్రతి కుటుంబంలో నాయన భయాందోళన ఏమి జరుగుతుందో రేపేమి జరగబోతుందో ఎవరింట్లో ఏ కీడు ఎదురొస్తుందో ఏమి జరుగుతుందని భయపడిపోతున్నారయ్యా వణికిపోతున్నామయ్యా కానీ నువ్వు గొప్ప అయ్యా మమ్మల్ని ఆదరించే దేవుడు మమ్మల్ని నడిపించే దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడు నాయన నీ కరుణావాత్సల్ని గల దేవుడు అయ్యా ఎంతైనా నమ్మదగిన నమ్మ తగిన దేవుడు అయ్యా అవి అందరిని బట్టి నీకు స్తోత్రాలు వారిని ఆదరించి కనికరించి నీ కృపలో బలపరచుమని దివించి ఆశీర్వదించు ఏ సతి పరిశుద్ధ నామముని పట్టాడు అమ్మే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దివించి ఆశీర్వదించం కాక ప్రార్థనవసరత స్క్రీన్ స్క్రీన్పై కనపడుతున్నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాము దేవుని ఆశ్రయించండి దేవుడు తప్పకుండా మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అమ్మే